డ్రగ్స్ వాడకం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు తెలియజేయాలని సీపీ సుబ్బరాయుడు అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. తెలంగాణ చౌక్ నుంచి ప్రారంభమైన కలెక్టరేట్ ఆడిటోరియం వరకు ర్యాలీ కొనసాగింది. అనంతపురం ఆడిటోరియంలో పలువురు ఉన్నతాధికారులు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. చిన్న వయసులోనే డ్రగ్స్ కు అలవాటు పడిపోతున్నారని సిపి సుబ్బరాయుడు అన్నారు. ప్రజల్లోనే మార్పు రావాల్సిన అవసరం ఉందని, తల్లిదండ్రులు తమ పిల్లల అలవాట్లపై కన్నీసి ఉంచాలన్నారు. మోతాదుకు మించి మెడిసిన్ వాడటం కూడా మంచిది కాదని చెప్పారు. వీటన్నింటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. అప్రమత్తంగా ఉంటూ అవగాహన కల్పించాలని సూచించారు. డ్రగ్స్ అమ్మకాలపై ఎటువంటి సమాచారం తెలిపినా పోలీసులు ఎక్సైజ్ శాఖకు తెలియజేయాలని తెలిపారు. మెడిసిన్స్ కూడా చాలా రకరకాల మెడిసిన్స్ వాడుతున్నాం మనం. ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మెడికల్ షాప్కి వెళ్ళి ఒక మోతాదుకు మించి మెడిసిన్స్ వాడడం కూడా అది మనకి ఆరోగ్యానికి అపాయకరంగా మారుతుంది. సో ఇవన్నీ కూడా ఒక చైతన్యం అనేది ప్రజల్లో తీసుకురావాలి. దానికి సంబంధించిన పోలీస్ కానీ లేదా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ నియంత్రణ శాఖ కానీ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి ప్రజలకి అవగాహన కల్పించాలి. తర్వాత ఎవరైతే ఈ వైలేట్ చేస్తున్నారో, ఈ రూల్స్ వైలేట్ చేస్తున్నారో డ్రగ్స్ అమ్మడంలో కానీ లేదా డ్రగ్స్ నియంత్రణలో